காலேஜ் திட்டணும் காலேஜ் திட்டணும் ஆடுதான் எத்தனும் సో వాడు వాడు అట్లా అన్న ఇట్లా ఏంది నా గురించి తిరుగుతున్నా అంట ఇట్లా టాక్ వచ్చింది నాకు తెలియదు అనేసి ఇట్లా అంటుంటే ఈజ్ లైక్ నువ్వు ఎవరితో ఎవరికి ఏం చెప్పకు నేను ఇతనితో మాట్లాడతా అనేసి ఏం కాదులే అది అదంతా రూమర్స్ అంటే నేనేం చేయట్లే నిన్ను అది ఇది అని అన్నాడు. సరే అని అది ఫ్రెండ్ గా ట్రీట్ చేసినా మాట్లాడినా కొరకు ఏమో మీరు కూడా చూసినారు కదా నేను ఏడికెళ్తే ఆడికి వస్తుండే కదా సో అడిగిన అనమాట నువ్వు వస్తున్నావు నిజం చెప్పు నన్ను చేసిన ఏమైనా కష్టం ఉన్నాయా అని అంటే అవును మరి నీకు అని అడిగిండు నో అని చెప్పిన అట్లనే అనింది. తర్వాత ఉంది హీజ్ లైక్ ఎస్ మీ జయ్యాకు హీజ్ నాట్ గుడ్ ఫర్ యూ ఇట్లా ఇట్లా అని అంటుండే. సరే సరే అనేసి అనుకున్నా క్లోజ్ అయింది చాలా నిజంగా ఇష్టం అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఉంది ఏమో అని మాటలు బట్టి ఎట్లా అంటే నేను ఆఫ్లైన్కి వెళ్ళిపోతే చాలు ఆఫ్లైన్కి వెళ్ళిపోతే చాలు కాల్ చేసి రారా అని అంటుండే ఊకే వెనకాల వస్తుండే అట్లా ఏమో అనిపించింది. కాల్ నార్మల్లీ ఆఫ్లైన్ ఉన్నప్పుడు అంతే అప్పుడు కాల్ చేస్తుండే. దాని తర్వాత వన్ ఫైన్ ఏదో అన్నాడు ఏమని అంటే నాకు బీర్ నేను బీర్ రాగిన ఈ రోజు నాకు మూడ్ వస్తుంది అని అన్నాడు. ఓ అయితే నీకు ఫస్ట్ మూడ్ వచ్చినప్పుడు ఎవరిని థింక్ చేసుకున్నావు అని అంటే సో మీరు అదే నగరీస్ ఫక్రి అనేసి అన్నాడు. బాగుంటుంది ఉన్నది చెప్పు అది ఎవరికి కిస్ చేయాలి అనిపించింది అది ఇది అని అంటే ఈజ్ లైక్ నీకు ఇవ్వాలి అనేసి అన్నాడు. సరే ఇచ్చుకుందాంలే అనేసి కైండ్ ఆఫ్ కిడీస్ గా మాట్లాడినా. సో ఇట్స్ లైక్ సరే సరే థ్యాంక్స్ అని అన్నాడు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడిగిండు ఎప్పుడు సంజు ఎప్పుడు ఇస్తావు అని అంటే నిన్న నేను జస్ట్ జోక్ చేసినాను అదేం లేదు అనేసి అని అన్నా. సో ఇట్స్ లైక్ ఏ పోనకు తెలియదు అనేసి అని అన్నాడు. ఈవెన్ ఏంటి అని అంటే నాకు కూడా ఇష్టం సీరియస్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఏం కాదు అన్నట్టు నేనైతే నా ఒపీనియన్ అదే లిప్లాక్ ఏమో కానీ జస్ట్ కిస్ అంటే ఫ్రెండ్స్ పెట్టుకుంటారు ఏం కాదు అని అనుకున్నా. ఓకే లే జస్ట్ కిస్ ఏం కాదు అనేసి నేను కూడా అనుకున్నా. ఫస్ట్ ఇద్దరం కలిసి ఎక్కడికి టిప్సీ టాక్సీకి వెళ్ళినాం. ఎప్పుడు ద డే బిఫోర్ ఎప్పుడు కాలేజ్ ఉన్నప్పుడా లేనప్పుడా కాలేజ్ లో నేనేమో పర్మిషన్ తీసుకొని ఫోర్ కి వెళ్ళిపోయినా వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని ఫోర్ కి వచ్చేసి ఆ ఫోర్ నుంచి 5:30 వరకు అక్కడ ఉన్నాం ఎవరికి తెలియదు. సో అప్పుడు వెళ్ళిండే అంటే కిజ్ నెక్స్ట్ డే సినిమాకి దాని ముందు రోజు టిప్సీ టాప్సీ నాకు డేట్స్ గుర్తులేదు డిసెంబర్ లో కైండ్ ఆఫ్. సో అప్పుడు వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఏం చేసుకోలేదు జస్ట్ మాట్లాడినాం. తర్వాత నెక్స్ట్ డే ఫిలిం లో ఇప్పుడు అప్పుడా ఏం లేదు జస్ట్ ముందు ముందు కూర్చున్నాం అంతే. ఈజ్ లైక్ పక్కన కూర్చోబెట్టుకుంటా అనుకున్నాను అంటే అబ్బాచ్చా అనేసి ఉందండి. ఎట్లా తర్వాత సినిమాకి వెళ్దాము అని ఉన్నాం నెక్స్ట్ డే సండే అనుకున్నాం. సరే అని వెళ్దామని అంటే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు కిస్ చేసింది. ఏం కిస్? ఫ్రెండ్స్ కిస్? లిప్స్ ఓకే. మరెందుకు అబద్ధం చెప్పినవే అన్ని రోజులు ఒక్క చెప్తున్నా నాకు ఆడ అంటే ఇష్టము అండ్ వాడి మాటలు నేను కూడా ఫాలో కావాలి అని నువ్వు అర్థం చేసుకో. వాడు ఎట్లా అన్నాడు మరి నిన్న వాడు సార్ నేను దేకను కూడా దేక ఎట్లా మాట్లాడుతున్నా నీ గురించి ఇంకా నువ్వు వాడిని ఇట్లా సపోర్ట్ చేసినా నాకు అర్థం కావాలి. నేను ఇప్పటికీ సపోర్ట్ చేయమన్నా చేస్తాను దీక్షిత నిజం చెప్తున్నా. సరే చెప్తా ఏమో నా వీక్నెస్ అది అంతే. సో 3-4 టైమ్స్ పెట్టుకున్నాం ఇంటర్వెల్ లోనే వచ్చేసినాం అది నిజమే. తర్వాత న్యూ ఇయర్ కి కూడా ఒకసారి వెళ్ళాం సినిమాకి. న్యూ ఇయర్ సినిమా ఫస్ట్ కి వెళ్ళినప్పుడు టికెట్స్ దొరకలేదు సో మేము తీసుకెళ్ళాం. ఎక్కడికి ఏదో రెస్టారెంట్ కి వెళ్ళినాము అక్కడ కూడా జస్ట్ కిస్ చేసుకున్నాం అంతే. జస్ట్ కిస్ అంతే అంటే లిప్స్ మీద అంటే స్మూత్ కైండ్ ఆఫ్ అంటే అందరు ఉంటారు కదా కొంచెం లేని దగ్గర తొందర
అట్లా కేస్ చేసుకునేది. అప్పుడు అప్పుడు అడిగింది అనమాట రెస్టారెంట్ లో వచ్చినప్పుడు, సంజు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిల్లొచ్చు కదా అని. దేనికి అని నేను షాక్ అయితే ఉన్నా అనమాట. ఏం కాదు పిల్లు ఏం చేయండి అది ఇది అని అన్నాడు. దానికి పిలవడం ఎందుకు అట్లా అని మాట్లాడినా అనమాట. ఫైనల్లీ పిల్లు ఏం కాదు, పిల్లు ఏం కాదు, ఏమని చేసుకోవచ్చు లేవు ఏం కాదు అని సార్ అన్నాడు. చూద్దాంలే ఆయన మా ఇంట్లో అందరు ఉంటారు అని నేను అట్లా ఉన్నా అనమాట. ఒక అరే నేనన్నా పిలుస్తా నువ్వన్నా రా ప్లీజ్ అని అన్నాడు. అట్లయితే ఆహా రాను అని చెప్తా చూద్దాము ఇట్లానే అన్నా చూద్దాము అని ఆర్ఎస్ రాను అని ఏదో చెప్పిన. తర్వాత జాన్ వచ్చింది. అప్పుడు జాన్ ఫస్ట్ కదా ఇట్లా మాట్లాడింది. సో జాన్ లో అది ఆ తర్వాత మళ్ళీ ఉండి అడిగింది అనమాట, ఏమని నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీతో చేయాలనిపిస్తుంది అని. అట్లయితే నేను ఫస్ట్ కిస్ అడిగినప్పుడు కూడా చూద్దామని అన్నా కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అడిగింది చేసిన రైట్. సో నేను ఈసారి ఫస్ట్ అన్నా నో ఐ కాంట్ ప్లీజ్ అని. చాలా సార్లు అడిగిండు ఏం రాసండు ఏం రాసండు ప్లీజ్ ప్లీజ్ ఏం రాదు అని. అంటే నో వే నాకు రాదు నాకు తెలియదు అనేసి ఇట్లానే ఇట్లానే చెప్పిండు. దీక్షితాతో నాతో చెప్పిండు. నాకు తెలియదు మొన్న గొడవ అయినప్పుడు నేను అన్నా అనమాట, దీక్షిత అట్లా చెప్తుంది మా ఇంటికి వచ్చి చెప్తా అన్నది ఏంది అట్లా అంటుంది చెప్తే ఏంది సంగతి అని. అంటే అడు ఏమన్నాడు, మేము కూడా చేసుకున్నాము వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తా అంటానా, నేను కూడా నువ్వు కూడా వెళ్ళి చెప్పుకో వాళ్ళ ఇంట్లో అనేసి అంట పంపిన అన్నాడు. అడిగి చేసుకున్నావు అది వెళ్ళి పని అంటే అని అన్నాడు. ఇక నేను అడుగుతూనే ఉన్నా రోజు అడుగుతూనే ఉన్నా, దానికన్నా తర్వాతనే చేసుకున్నాను నీ తర్వాతనే చేసిన లేవే దానితోటి అనేసి ఇట్లానే ఉంటుంది అన్నమాట. నేను టార్చర్ చేసుకుంటే 10th క్లాస్ మొత్తం మధ్య చేయకపోతే బ్రేకప్ చెప్తా అని. ఎప్పుడు చేసిండు 10th క్లాస్? సీరియస్ గానా? అంటే చేయకపోతే నీకు బ్రేకప్ చెప్తా అని చెప్పిండు. దీక్షిత ఏడవ దీక్షిత నాకు కూడా చెప్పేసి ప్లీజ్ కంట్రోల్ కాడు. ఇప్పుడు మనం చీట్ చేసిండు ఫస్ట్, అది కోపం తెచ్చుకో ఏడవడం కాదు. ఆడెవరో నేర్చుకున్నావు నువ్వు అసలు అడిగిండు. నేను నో అని చెప్తున్నా, ఏమైనా ప్రాబ్లం అయితే నో అది అని అంటే ఇంకా అంటుండే అనమాట. దాట్ ఏం ప్రాబ్లం కన్నా ముందు నమ్మకం ఉంటే చేయలేదంటే చేయకో అని. అట్లయితే అట్లా నమ్మకం ఉంది బట్ నేను నో ఐ కాంట్ ఇట్లానే అన్నా అనమాట. ఇట్లేకపోతే చక్కగా మాట్లాడకపోయేవాడు కాదు ఏమో నాకు పిచ్చిలు వేస్తుండే. తర్వాత ఊకే పోక్ చేస్తుండే నన్ను, గౌతమి బాగుంటది కదా నేను దాన్ని కూడా అడుగుతా దాన్ని కూడా అడుగుతా అట్లా. నాకు మస్తు కోపం వచ్చేది, జెలస్ గా ఫీల్. ఇంకా నేను వాడితో మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను పో అనేసి ఇట్లా అంటుండే అనమాట. సరే సరే పోనీ ఆడ ఇంకా లేదు అంత సినిమా లేదు నీకు కాకపోతే నేను ఇంకెవరితో చేస్తా అంత లేదు ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది అనమాట. నన్ను ఎందుకు అడుగుతుంది నీకు దీక్షితాన్ని కదా అంటే నువ్వు బ్రేకప్ చెప్పినా కదా నీకు ఎందుకు అయినా ఆమె గురించి అని అన్నాడు. ఓకే ఫైన్ అని అన్నా. తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నావు అనేసి అంటే నాకు నువ్వు అంత ఇష్టం కాబట్టి అండ్ నిన్న నమ్మకం ఉంది అడిగినట్టు ఎవరికి చెప్పాను అనేసి అని అన్నాను. సరే కానీ నేను చేయలేను అనేసి అట్లనే ఆ కిందనే ఉన్నా. సీరియస్ గా నాకు ఏమందేమో నాకు కూడా తెలియదు, ఏమో చేద్దామేమో అనేసి అనిపించింది. సరే అనేసి అని 2 or 3 డేస్ తర్వాతనే అనుకుంటా. అంటే జాన్ 11th ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అనుకుంటా. సో హిస్ లైక్ మార్నింగ్ ఏ మెసేజ్ చేసిండు సంజయ్ రోజు ఎవరు లేరు సంజయ్ మంచి ఛాన్స్ ప్లీజ్ రావే అని. అట్లయితే నేను అఫ్లైన్ వెళ్ళిపోయాను మార్నింగ్ అంటే కాలేజ్ కదా ఆ రోజు లాస్ట్ డే ఎగ్జామ్ ఉండే తెలుసుకో ఆహా సమ్ బిఎస్ఐక్యూస్ టెస్ట్. సో అప్పుడు సో ఫోన్ తెచ్చుకోవాలి అని అంటున్నా. సరే అనేసి ఫోన్ తెచ్చుకున్నా నేను ఇంకేం వాడికి రిప్లై ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కాలేజ్కి వచ్చినప్పుడు వాడు పిలిచిండు సంజు అని పిలిస్తే పలికితే ఫోన్ అని అన్నాడు. అంటే సింబల్ చూపించింది కాల్ అని. అదే అనుష అన్నది ఇట్లా కాల్ చేస్తా అన్నాడు అంటే నువ్వు నిన్న వచ్చి అడిగితే నువ్వేమో చెప్పినావు రీజన్ చెప్పినావు.
ఏమో గాని సో నిన్న కాల్ కాదు అనిపిస్తా. వాడిని అడిగాను, నేను ఏమో కాల్ అని చూపించినవంట అంటే అది వచ్చిన వాడిని నేను ఇట్లా అడిగిన ఏమో కాల్ అని చూపించినవంట ఏమి సంగతి అని అడిగితే వాడు నాతో చెప్పింది ఇట్లా ఏమని ఇట్లా ఇట్లా అందరు అది వచ్చి నాతో మాట్లాడుతుండే. నేను అన్న అందరు ఉన్నారు ఇప్పుడు వద్దు కాల్ చేయి కాల్ చెయ్యి అని చెప్పినా, అందరు వచ్చి అందరు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడలేదు నేను కాల్ చేయని చెప్పిన అందుకే అని చెప్పిండు. అబ్బో ఏమోనా తెలియదు అని సో కాల్ చేయమంటే కాల్ చేస్తే అప్పుడు అన్నాడు అనమాట ఏం కాదు సంజు రా అని. వాళ్ళ సరే ఆటోలో అని తీసుకురండా, బా ఏమి వాళ్ళ ఆటోలో కాదు తీసుకురండి. నో వాళ్ళ ఆటోలో కాదు వేరే ఆటోలో మాట్లాడిండే వెళ్ళినాము అండ్ సమ్ ఫ్రెండ్ వాళ్ళ ఆటోలో ఇంకొక అతను నీకు తెలుసా ఉజైరా, ఉజైరా మేబీ నాకు తెలియదు బట్ ఆడికి కాల్ చేసిండు. కాల్ చేసి ఏమని చెప్పిండంటే దిలీప్ నేను కూడా మీ ఆటోలోనే వచ్చినా అని చెప్పిరా ఒకవేళ దీక్షిత అడిగితే అని చెప్పిండు. సరే అని చెప్పిన్నాడు కాల్ పెట్టేసిండు. ఏమైంది అంటే దీక్షిత దీక్షిత వీరు టచ్ లో ఉంటారు ఒకవేళ దీక్షిత అడిగింది అనుకో దాట్ అంటే ఆ రోజు మెడ్డికి వెళ్దామని అడిగినావు అంట కదా నువ్వు. సో నేను రానని చెప్పిన అందుకనేసి పని ఉంది అని చెప్పిన నీతో అదే అన్నాడంట కదా వెళ్ళాలి నేను అని. సో అది చెప్పిన అనమాట మళ్ళీ దీక్షిత వాడికి ఫోన్ చేస్తాదేమో ఆటోలో వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళినాడు అని చెప్పు అని చెప్పామన్న అందుకు అని అన్నాడు. ఓకే సరేలే అన్నాడు వెళ్ళినా అంతే. తర్వాత మళ్ళీ ఫిబ్ 19th యాక్చువల్లీ వన్ సండే ప్లాన్ చేసుకుని కాదు మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చేసుకుంటా మరి అది అది ఫస్ట్ టైం అప్పుడు ఏం యూజ్ చేయలేదు సేఫ్టీ యూజ్ చేయలేదు. ఆహా నో ఇంకా తర్వాత ఉంది ఏం చేసుకోమంటే చేసుకునేదే ఇట్లా చెప్తారు అదొక్కటేనా ఇంకేమన్నా అదొక్కటే అంటే అంటే నిన్న ఎక్కడన్నా టచ్ చేసిందా అట్లా ఎక్స్ అంటే అన్ని చెప్తారు కదా లిగ్ కూడా చేసిందా టిక్ కూడా చేసిందా నో నువ్వు నో ఎక్ సో దెన్ బట్ ఆ రోజు అంటే వాడు సాటిస్ఫై అంత మంచిగా చేయలేదు అంట నేను. సో ఇది లైక్ కోపంగా ఉండే ఆ రోజు పోవే నువ్వు చాలా నమ్మిన నిన్ను మంచిగా చేస్తావని నువ్వు చేయలేపో అంటే ఫస్ట్ టైం నాకు ఏం తెలుసు నేను మాత్రం పెట్టేది నాకు పెయిన్ వచ్చింది నేను నో అని చెప్పిన అనేసి అన్నా సరే పోని అని మాట్లాడలే ఆ రోజు నాకు మూడు బాగాలే పోని. నెక్స్ట్ డే వచ్చి నేను ఇంకా అన్నా ఏం కాదులే నెక్స్ట్ టైం మంచి చేస్తా నెక్స్ట్ టైం మంచి చేస్తా అని ఊరుకున్నా. తర్వాత ఉంది వాడు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో ఎప్పుడో రీఓపెన్ అప్పుడు అనుకుంటా రీఓపెన్ రోజే ఆ రోజు యాక్చువల్లీ ఎందుకు గొడవ నార్మల్ గా వాడు చూసినా కూడా చూడనట్టే వెళ్ళిపోతూ అట్లా ఉన్నా అనమాట. ఆ రోజు చార్జ్ చేసిన కానీ ఇంటికి వచ్చినప్పుడు చార్జ్ చేసిన అంటే ఆ రోజు ఎట్లా అంటే హాఫ్ డే ఉండే కదా మనకు అంటే కాలేజ్కి వచ్చిన కానీ వెళ్ళిపోయినాము ఫస్ట్ డే. సో ఆ రోజు అట్లా ఉండే ఇంటికి వచ్చినాక అన్నాడు రా ఇప్పుడు ఏం ఎవరు లేరు చెల్లి స్కూల్కి డాడీ ఆఫీస్కి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వెళ్ళింది రా అని అంటే నేను రాను అని చెప్పిన నాకు మూడ్ లేదు నేను రాను అని చెప్పిన. ఆ రోజు తర్వాత ఇంకా ఏ రోజు సేమ్ అదే రోజా రీఓపెన్ రోజు అని డ్యామ్ లో నాకు గుర్తులేదు కానీ చెల్లి కాలేజ్ అయింది చెల్లి స్కూల్ అయింది మాత్రం నాకు కూడా చెప్పింది స్టోరీ. వెయిట్ అంటే జనవరిలోనా ఒకటి నాతో ఎవ్రీ మంత్ మూడు నాలుగు సార్లు చేస్తాడు పక్క. ఒకసారి వెయిట్ చేయి ఒక నిమిషం జనవరిలోనా జనవరి ఫిబ్రవరి ఎవ్రీ మంత్ ఓ మై గాడ్ ఓ ఈవెన్ వై కెన్ పిచ్చా సీరియస్ ఓకే వస్తుంది చెయ్యడం ఏంటి అందరితోని చెప్పు నిజంగా చెప్తున్న దీక్షిత నేను మీ గురించి అడిగిన ప్రాక్టీస్ నేను ఆ రోజు వెళ్ళలేదు మీ గురించి అడిగినప్పుడు ఎప్పుడు రాలేదని అన్న విషయం అవునా
అయితే తర్వాత అరవింద్ వెళ్ళినావా? నేను వెళ్ళినట్టున్నా, నేను వాళ్ళు పిలిచిన ప్రతిసారి పోయినావా? వెళ్ళినావా? అయితే లిజన్ తర్వాత ఉంది, నేను అడిగి నేను అన్నాను అనమాట, వాడు ఫీల్ అయిండు. సో మమ్మీ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళిందే ఇంట్లో. సో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. నేనేం చేసిన, నితీష్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి వెళ్తుంటే వీడు కూడా వెళ్ళింది కదా, అండ్ నితీష్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాడి ఇల్లు కూడా. సో సరే అనేసి మళ్ళీ మెసేజ్ చేసిన, సర్లే వస్తున్నావు అంటే హీస్ లైక్ వద్దొద్దు మమ్మీ వచ్చేసింది ఏం రాకు అని. సరే ఫైన్ అని ఉన్నా. బట్ వెంటనే హీస్ లైక్ మీ ఇంట్లో ఎవరు లేరు కదా, కీజ్ అడుగు మీ డాడీ నేమ్ ఏం కాదు అనేసి అని ఉండే. డాడీ ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయిన, అడిగితే మళ్ళీ డౌట్ వస్తుంది. సో వద్దు అనేసి ఇంకా ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఒక రోజు, ఒక సండే రోజు అనుకుంటా, ఫిబ్రవరి 19th. నో, అది ఎందుకు నేనే అడిగిన చేసుకున్నామని మొత్తం విను. ఎన్నిసార్లు ఒక రోజు సండే? 2 times. సో ఫిబ్రవరి 19th అనమాట, నాట్ ఫిబ్రవరి, 1 Sunday. వాడేమన్నాడు, ఈ సండే ఎవరు ఉన్నారు ఇంట్లో, వచ్చేసాయి మమ్మీ వాళ్ళందరూ సమ్ టూర్కి వెళ్తున్నారు ఏదో అన్నాడు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఓకే అని చెప్పినాను, సరే ఓకే నే అని ఉన్నా. తర్వాత ఏమైందో ఏమో నేను ఏదో స్టోరీ చెప్పిన సమ్, అట్లయితే హీస్ లైక్ వై కాంట్ యూ డూ దట్ సంజు అని అన్నాడు. ఏంటి అని అంటే బ్లో జాబ్ అని అన్నాడు. సో లైక్ నో వే, నాకు ఇష్టం లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, ఫోర్స్ చేసినా నేను చెయ్యను అని అంటే, ఇంకా నేను మీతో మాట్లాడంతో చేయకపోతే నేను అంత రిస్క్ చేసి మా ఇంటికి పిలిపించి నాకు సాటిస్ఫై చేయకుండా ఏం చేయకుండా పోతే నేను ఏమనుకోవాలి, సో నా ఏం చేయక అవసరం లేదు అని అన్నాడు. అట్లయితే ఊకే ఇగ్నోర్ చేస్తుండే, నేను కూడా సర్లే నీ ఇష్టం నీ ఇష్టం అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నెక్స్ట్ డే కూడా, నెక్స్ట్ డే ఏమైంది, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ రోజు ఫెబ్లో అనుకుంటా, యా ఫెబ్లో. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు మస్తు కాలేదు ఆ రోజు. ఆ రోజు ఆన్లైన్ వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు నన్ను అడుక్కుంటుండే యా అప్పుడు. సో వాడు ఏమన్నాడు తెలుసా రోజు, చూడు అందరు గర్ల్స్ ఉండవు, వాళ్ళందరి ముందు నేను నిన్ను అడుక్కుంటున్నా మాట్లాడుకుంటున్నా ఏదో అట్లా అన్నాడు. అయితే అలా అలా నాతో అన్నాడు అనమాట, ఇట్లా మాట్లాడకు అది ఇది అని. తర్వాత నెక్స్ట్ డే ఉంది, సరే వాడు మాట్లాడకపోతే నాకు ఎట్లా పిచ్చి వేస్తుంది నాకు లిటరల్లీ. సో సరే చేస్తా అనేసి అన్నా, అయితే మాట్లాడతా అని అన్నాడు. నేనుండి మళ్ళీ అన్నా, కానీ ఇష్టంతో అయితే చేస్తలేను, ఏదో నీకు ఇష్టం అని చేస్తున్నావు తప్ప అని. అంటే నాకు చాలా, అంటే ఈ లైన్స్ వాడికి పిచ్చి రేపింది, అంటే కోపం వచ్చింది. ఒక 1 week వరకు మాట్లాడలేదు ఇద్దరం, ఎంత అడుక్కున్నానో సరే చేస్తా ప్లీజ్ మాట్లాడాను అన్నా, అవసరం లేదు నాకు వద్దు అన్నా. లాస్ట్ ఫైనల్లీ ఏమన్నాడు, సరే ఈసారి నువ్వే ప్లేస్ చెప్పు అని అన్నాడు, నువ్వే సెట్ చేసుకో ప్లేస్ అని. అంటే సరే అనేసి ఫిబ్రవరి 19th రోజు మా అక్క పెళ్లి ఉంది, ఎన్నకున్నా మరి నేను ఇంట్లో ఉన్నా చెప్పను, ఇంట్లో ఉంది. వాళ్ళు మాట్లాడకపోతే నాకు పిచ్చిలేషన్ అనేసి పిలిపించా, సరే ఫిబ్రవరి 19th ఓకే డన్ అనేసి మా ఇంట్లో చేసుకున్నాం ఆ రోజు. ఆ రోజు కాండం తెచ్చుకుంది. నువ్వు వర్షాకి చెప్పింది నిజమేనా? ఏంది వర్షాకి ఏమంట? నేను దీనితో వర్జినిటీ బ్లడ్ అర్థం కాలే. అదే వర్షతో ఉన్నావు కదా, వర్జినిటీ లూజ్ అయినట్టు ఎట్లా వెళ్ళొస్తుంది, బ్లడ్ వస్తుందా, అది ఏదో మాట్లాడు కదా. బ్లడ్ వచ్చిందా? లేదు. సో అదే యూజువల్లీ నెక్లెస్ చేసి వాటిని ఏమన్నా అడిగిందా, వర్జినిటీ లూజ్ అయ్యేది, బ్లడ్ ఏమన్నా వచ్చింది అది అని? నన్న నన్ను ఏం, యాక్చువల్లీ ఫిబ్రవరి 19th చేసుకున్న తర్వాత నేను మాట్లాడలేదు, మళ్ళీ మొన్న ఫోన్ కాల్ మీతో మాట్లాడినా అంతే. మేము తింగేంది అని అంటే నేను మెక్డొనాల్డ్స్కి వెళ్ళినాము అనేసి నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి అలా చెప్తున్నావు కదా, ఆ తిట్టిను ఎందుకు చెప్తున్నావు అది. మెక్డొనాల్డ్స్కి లోపలికి వెళ్ళినాము, ఒక 10-15 minutes కూర్చుందిండే, పైన వెళ్ళి కూర్చుందిండే. ఆ రోజు వాళ్ళ బస్ ఆటో కూడా లేట్గా వచ్చింది, సో కూర్చుండే పైన.
చెప్పకు ఇట్లా బయటనే వెళ్ళిపోయినా అని చెప్పుకోవాలంటే సరే అని నీకు అట్లా చెప్పిన మళ్ళీ బయటకు వెళ్ళినాను. నిజం చెప్తున్నా, నేను నీకు ఫస్ట్ చెప్పిన అన్ని నిజాలు. అండ్ వాడు మళ్ళీ ఇట్లా ఇట్లా చెప్పు అనే వరకు నేను మాట మారుస్తాను. యూజువల్లీ నేను మాట మార్చే పర్సన్ కాదు, బట్ వాడు అన్నాడు కాబట్టి. ఆ రోజు మెక్డానల్డ్స్ వెళ్ళి మాట్లాడిపించినది ఇప్పుడు మెక్డానల్డ్స్ లో నేను పక్కన తగ్గిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ అని. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు? అన్ని వాడే చెప్పిండే. నేను ఒకసారి ఫస్ట్ మంచిగా చెప్పి తర్వాత మాట మార్చిన అంటే హీజ్ దన్ రీజన్ వాడు. వాడు ఇట్లా చెప్పు అని మాట మారు అంటే సరే అని. ఆ రోజు వాడు తర్వాత మళ్ళీ మెక్డానల్డ్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కాల్ చేసిండు చూడు. నువ్వు కాల్ చేసినావు, వాడు కాల్ చేసిండు తెలు. అప్పుడు ఏం చెప్పిండు? నాకు అదే నాకు సానా స్క్రీన్ షాట్స్ వర్ష స్క్రీన్ షాట్ చూపించినప్పుడు నేను వచ్చి అడిగిన చూడు. అదే ఇది చచ్చిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్. ఏం చెప్పినవే దీనికి అసలు అని తిట్టిండు చూడు. అప్పుడా అప్పుడా ఏంటి? హలో హలో చెప్పు. చెప్పు ఏమంటారు. వాడు అంటే ఇద్దరు ఇంటికి ఇద్దరం వెళ్ళాం కదా, జస్ట్ బుక్స్ కోసం అట్లా చెప్పిన అంతే. నేను అనేసాను అంటే నువ్వేమన్నావు? వాడు నాకు చెప్పిండు దట్ ఫిబ్రవరి 11th రోజు నువ్వు వాడి ఇంటికి వెళ్ళావు, ఫిబ్రవరి 19th రోజు వాడు మీ ఇంటికి వచ్చినాడు, చేసుకున్నారని నాకు చెప్పినావు అనేసి అన్నావు రైట్. సో నేను అప్పటికి నేను ఏమన్నా చేసుకోలే అనే మాట నేనున్నా. ఓన్లీ ఒక డైలాగ్ నువ్వు కొట్టినావు ఏమని, నువ్వు నిజం చెప్పు, నేను వాడిని వదిలేసి నీతో అన్న లోయల్ గా ఉండేటట్టు చేస్తాను అన్నావు అన్నావా లేదా? అందుకనేసి నాకు అదే నీతో అన్న మంచిగా అట్లా ఏదో సంథింగ్ అట్లా అన్నావు. సో ఆ మాట అన్నందుకు నేను అన్నా అవును చేసుకున్నామని నిజం చెప్తా. నెక్స్ట్ మినిటే వాడికి కాల్ చేసిన, కాల్ చేసి నేను చెప్పేసిన ఇట్లా నువ్వు కూడా చెప్పేసి అని. అంటే చెప్పు మళ్ళీ చేసుకోలేదని నేను అట్లా అనలేదు. నువ్వు ఎందుకు కావాలని చేసినావు, ఇదికిద్దామని వాడు నన్ను తిడుతున్నాడు. నేనేమనుకున్నా వాడు చేసుకున్నామని చెప్పింది ఏమో అనుకున్నా నువ్వు చెప్తుంటే. సో అవును వాడే చెప్పిండు వాడు చేసుకున్నామని. సో నేను చెప్తే ఏముంది అనేసి నేను కూడా చేసుకున్నామని చెప్పిన. అది థింగ్ కాదు. ఒక్క నిమిషం, నేను రేపు వాడిని కలుస్తా, రేపు చెంపలు రెండు పలగొడతా, రేపు కలవడానికి వెళ్తున్నా, నేను నీకు కాల్ చేయమని చెప్తా సరేనా? నీకు కాల్ చేయమని చెప్తే నువ్వు నిజం చెప్పేసి చేసుకున్నామని సరేనా? ఒక్కటి నిజం, వాడు ఏమన్నా తెలుసా, ఒకవేళ నిజంగా దీక్షితకి ఇదంతా చెప్పినా అనుకోని నీతో మళ్ళీ మాట్లాడాలి, నీ ఫేస్ కూడా చూడాలి. మాట్లాడుతున్నాడు ఇప్పుడు, మాట్లాడుతుండు ప్లీజ్ దీక్షిత చెప్పాక ఇవన్నీ వాడికి. నాకు వాడిని మిస్ అవ్వాలని నాకు అస్సలు లేదు. ప్లీజ్ దీక్షిత, ఐ బెగ్ యూ. ఎందులో మాట్లాడుతుండు? హైక్ లో అంటే నా క్యాజువల్ చాట్. ఓ ఈ రోజు హాయ్ అని పెడితే రేపు హెలో అని రిప్లై వస్తుంది, అట్లా చాలా లేట్ గా లేదు మాట్లాడుతుందా అంటే వాడికి ఇష్టం లేదు. నేను ఏమని చెప్పిన తెలుసా, నేను కావాలని అన్నానే ఏమని, నువ్వు దీక్షితను ఎట్లాగో థింగ్ ఇప్పుడు మాట్లాడచ్చు కదా, ఎట్లాగో దీక్షిత బ్రేకప్ అయింది, దీక్షిత కోసమే కదా నువ్వు నన్ను బ్లాక్ చేసింది, మాట్లాడకుండా ఉన్నాను అంటే ఈవెన్ ఐ స్టిల్ లవ్ హర్ అని అన్నాడు. అయితే దాంతో మరి నాతో ఎందుకు చేసినావు అంటే హీ హాజ్ నో ఆన్సర్. యాక్చువల్లీ నాకేం ఆన్సర్ లేదు అంటే ఏమో ఏమో అనేటట్టే అన్నాడు. తప్పు చేసిన అదే కదా తప్పు చేసింది అనేసి ఇట్లా అంటున్నాడు. చేసిన తర్వాత తప్పని ఎందుకు అనుకుంటున్నా, ముందే ఆలోచించచ్చు కదా అని అన్నా. ఈవెన్ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్నాడు, నాకు భయం అవుతుంది సంజు అంటే ఈవెన్ నీకు ఇప్పుడు కూడా టైం ఉంది, నీ ఇష్టం ఉంటే నేను చెయ్యలేదంటే వద్దు అని చెప్పిన. థింగ్ ఏంటి అంటే ఫిబ్రవరి 19th రోజు నేను అడుక్కున్నా చెయ్యి 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 అని. సో చేసిండు. సో హీజ్ లైక్ ఎట్లా అంటే మరి నన్ను ఎందుకు అడిగి చేయమని అంటే నువ్వెప్పుడు అడగలేదా అని ఒకటే మాట మీద అంటాడు. కాదు సంజన, ఇప్పుడు నీకు ఇంకా కొంచెం మాట్లాడాలని ఉందా ఇంత అయిన తర్వాత? వాడు నీ తర్వాత కూడా మళ్ళీ నాతో చేసిండు ఎగ్జామ్స్ ముందు.
వేయమన్నా అనుకో దీక్షిత్, నువ్వు నన్ను నాకు అంటున్నావు కదా, నాకు అలాంటి సిగ్గులేదు వాడి కోసం చచ్చిపోతున్నావా అని. ఇదిగో ఒక్కటి చెప్పు, నేను రేపు వాటితో నీకు కాల్ చేపిస్తా, మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటే చెప్పు. అసలు మనం ఇట్లా మాట్లాడుకున్నాం అని వాడికి తెలియదు. నాకు అది మొత్తం కాదు, నాకు ఒక్కటి చెప్పు, నేను రేపు వాడిని కలిసి వాడి చెంపలు రెండు వాడగొట్టి నీ దగ్గర నీకు కాల్ చేపిస్తా, నిజం చెప్తావా చెప్పవా. నాకు ఇది ఒక్క చెప్పు సంజన ప్లీజ్, నాకు తెలియదు. నేను ఒకవేళ నిజం చెప్పకపోతే మొత్తం వైపు వాళ్ళ అమ్మ చెప్పేస్తాను, నీతోటి నాతోటి ఇద్దరితో ఫుల్ ఏషియన్గా నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. ఎంత ఏడుపు రావాలి చెప్పు నాతోటి, 10th క్లాస్ నుంచి చేస్తున్నా, నన్ను ఆడుకుంటున్నా, ఏమనుకుంటున్నా అసలు. ఇదే నాకు ఏమని చెప్పింది తెలుసా, నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు అంట. నాతో 10th క్లాస్ నుంచి, 10th క్లాస్ నుంచి వాటిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసేది తెలుసా, చేయకపోతే నీతో రిలేషన్ ఉందా మనం బ్రేకప్ అయిపోదాం, ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది అండి 10th క్లాస్ మొత్తం. నేను 10th ఎండింగ్ చెయ్యకపోతే నేను నిన్ను వదిలేస్తా, నాతో మాట్లాడకు ఇట్లా ఇట్లా చెప్పిందో, బ్రేకప్ అయిపోదాం మనం, నాతో చెయ్యకపోతే ఇట్లా మాట్లాడిందో, చేయకపోతే మాట్లాడకు అని అట్లనే చెప్పించిన, చేయకపోతే బ్లాక్మెయిల్ చేస్తుందో, చేయకపోతే నేను చేస్తుండే. మొన్న కూడా నీతో నాతో మొన్న కూడా ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు, ఎప్పుడు మొన్న ఎప్పుడు 1 వీక్ బ్యాక్, 1 వీక్ బ్యాక్ నీ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా నేను సీరియస్ చెప్తున్నా, నువ్వంటే వాడికి ఇష్టం లేదు అన్నప్పుడే నేను అతిథి రోజు అయినా. సరే అని నేను రేపు వాడికి వాడితో నీకు కాల్ చేపిస్తాను, నాకు ఇప్పుడు సంజానతో నిజం చెప్పి అని. నువ్వు మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటి చెప్పు, మాట్లాడతావా మాట్లాడవా. మళ్ళీ వాడి దగ్గర మాట మారేస్తే మంచిగా ఉండదు. మాట్లాడవా ఫైనలా, ఫైనలా మాట్లాడతావా మాట్లాడవా. సరే నేనే కాల్ చేస్తా, అక్కడ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా, మాట్లాడతావా మాట్లాడవా. ఎట్లా అంటే పక్కన ఉన్నట్టు నీకు వాడి వాడితో నేను అంట, వాడితో కాల్ చెప్పి, వాడితో కాల్ చెప్పి. నేను ఎట్లా చెప్తా అంటే, నేను ఎట్లా చెప్పిస్తా అంటే, ఇప్పుడు సంధ్యా కాల్ చేసి నాది దిక్కివి బ్రేకప్ అయిపోయింది, నాకు ఇంకోసారి కావాలి అని అడుగు అని మాట్లాడతా వాడితో. అంటే వాడి ఫోన్ నుంచి నేను కాల్ చేపిస్తా, ఇట్లా నాది దిక్కివి కాల్ చేపించి నువ్వు పక్కన ఉండు, బట్ నాకు నువ్వు పక్కన ఉన్నట్టు తెలియదు అట్లనే ఉంటా. సో వాడు ఇప్పుడు నన్ను నువ్వు అడుగు, అడగమా నువ్వు చేసుకున్నామా లేదా చెప్తే, ఇట్లా ఎట్లా అంటే చేసుకున్నాం కదా అన్నట్టు అట్లా చెప్పుకుంటే, నేను అవును చేసుకున్నాం కదా ఇట్లా అంట, ఓకే డన్, ఇట్లానే అంటున్నా. నేను పక్కన తెలియని కాకుండా కాల్ చేపిస్తా అంటున్నా. సో అట్లా చెప్పి, బట్ ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకున్నామని వాడికి తెలియదు. నువ్వు అట్లా ఓకే అంటే నేను ఓకే చేస్తా, వాడి ముందు కావాలని చెప్తా, అవును చేసుకున్నాం కదా, ఆ రోజు చేసుకున్నాం కదా అని ఇట్లానే మాట్లాడతా. నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ చేయి, వాడు కాల్ వాడికి కాల్ చేపిస్తే ముందు. నేను అక్కడే ఉంటా, వాడిని కాల్ చేసేదైతే నేను ఉన్నప్పుడే కాల్ చేస్తాడు, తెలియకుండా కాల్ చేస్తా. బట్ బిట్వీన్ వాడి అన్న పెళ్లి ఉందంటా కదా, ఇప్పుడు ఎట్లా కలుస్తారు? ఈ రోజు ఎంగేజ్మెంట్ ఉంది, రేపు కలుస్తాను నేను. ఎంగేజ్మెంట్ ఆ పెళ్లి కాదా? ఈ రోజు ఎంగేజ్మెంట్ పెళ్లి పెళ్లి నాకు తెలియదు. అదేంటి, నాకు దాని దగ్గర ఏమన్నా అవునా? 4 డేస్ నేను బిజీగా ఉంటా, మా అన్న పెళ్లి ఉంది, బాయే పెట్టిచ్చిండు ఫోన్, సారీ చాట్ లో హైక్ లో సాండర్ చేయండి, నేను కూడా చాట్ చేయక అట్లయితే హెల్లో అని అంటే చెప్పు అని అన్నాడు. తిరుపతి ఇక్కడికి వెళ్ళింది కదా, అప్పుడు మా అప్పుడు చాట్ చేసింది, నేను తిరుపతికి వెళ్తున్నా, తిరుపతి నుంచి వచ్చిన 2 డేస్ తర్వాత. ఎప్పుడు లాస్ట్ ఇయర్ మ్యాటర్ అయింది చూడు, లాస్ట్ ఇయర్ మ్యాటర్ ఏమైందంటే అసలు వాడు నేను వాడు సంతోషం ఇంకా ప్రత్యూష అని మూవీకి వెళ్ళాము,
మూవీకి వెళ్ళినప్పుడు చెప్పింది ఇట్లా వాక్కి వెళ్ళినాం మేము అని మాట్లాడలే, బట్ లిటరల్ గా నాకు కాలు పట్టుకుంటూ మాట్లాడమని. లాస్ట్ ఎంత క్లాస్ అనే చెప్పిందా నేను ఇట్లా అన్నాడు అది అని? లేదు లేదు, ఇట్లా కాలు పట్టుకుంటున్నాడు మాట్లాడు ప్లీజ్, దండం బయట ప్లీజ్ అని మాట్లాడే. నాకు మస్తు ఏడిపిస్తుంది ఆ రోజు. అయితే సరే అని చెప్పి మాట్లాడినా, మాట్లాడితే ఆ రోజే యాక్సిడెంట్ అయింది వాడికి. ఈవెన్ నిజం నిజం నేను హైక్ లో ఇట్లా చార్జ్ చేసిన అనమాట. ఒక రోజు చాలా చార్జ్ చేసినాము. ఎట్లా అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు చెప్పు నాతో. అంటే ఫస్ట్ ఉంది అడిగిన అనమాట, దాన్ని ఎట్లాగో వదిలేసాము, దానికోసమే మాట్లాడుకుని ఉన్నాము, అది ఎట్లాగో లేదు, సో అయితే నేను చార్జ్ అవుతున్నావు అని అంటే వీళ్ళే చార్జ్ చేస్తారు అని. సో ఎందుకు చేసినావు అది చెప్పు, ఎందుకు చేసినావు మరి నాతో? అదంత ఇష్టం ఉంటే యూ స్టిల్ లవ్ హర్ అన్నప్పుడు అని అంటే ఏమో అదే కదా నా తప్పు అది అన్నాడు. సో లెటర్ కొంచెంసేపు అయిన తర్వాత నేను ఎట్లా అని అంటే రిలీఫ్ నాకు మళ్ళీ చేయాలనిపిస్తుంది అని అన్నాడు. నో వే అని అన్నాడు. ఎందుకు నో వే అని అంటే అది కాంట్ రైట్ నో అనుకుని అన్నాడు. నాకు తెలియదు నువ్వు ఏమన్నా చేసుకొని నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను చేయాలి, నాకు ఇష్టం ఉన్నప్పుడు నువ్వు చేయాలా అంటే నువ్వు అడిగినావు కదా ఆ రోజు సెల్ జాయింట్ అంటే నేను చేయలేదా అని. ఎందుకు అడిగాను వాడు సండే రోజు ప్లాన్ క్యాన్సిల్ కొంచెం గట్టి మాట్లాడు, సండే రోజు ప్లాన్ క్యాన్సిల్ చేసి నాతో మాట్లాడుకుంటేనే నేను అడిగినా కదా సండే రోజు. అంటే నాకే మోజు ఆడంటే సండే రోజు మూవీ కాదా? కాదు వాడు అట్లా చెప్పిండు కాదు, సండే రోజు యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉంది. సో వాడు బ్లోజప్ చేయమన్నాను నేను చెయ్యలేదు అనేసి క్యాన్సిల్ చేసిండు. చెయ్యను అని చెప్పాను అది తిరిగి. సో దాని తర్వాత మళ్ళీ ఇట్లా మాట్లాడి ఒక నేను అన్నాను అనమాట మీ ఇష్టము చెయ్యను చెయ్యాలని అనుకున్నాను అనమాట. సరే మీ ఇష్టము, నేనైతే దీక్షిత ఒకవేళ మీద బ్యాడ్ లైన్ తెప్పిస్తున్నా ఇంకా గణేష్ కాక్ష అమ్మని తెచ్చిన నేను ఎందుకు దీక్షిత డైరెక్ట్ వెళ్ళి చెప్పాను నేను ఇంకా చెప్పాను మనం మధ్యలో చెప్తాను అప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అంటే నువ్వు నాకు బ్యాడ్ లైన్ కావాలని నాకు ఇష్టం లేదు అది నీ వల్ల సెల్ఫ్ అవద్దు నువ్వు గట్టి మాట్లాడే హాస్టల్లో వాడు ఉంటాను నేను ఉంటాను కదా నే ఏం చేసినా నా మీద బ్యాడ్ నేమ్ అండ్ నాకు అవసరం లేదు అనేసి అన్నా. అయితే అయితే మాత్రం చెప్పేస్తావా మొత్తం చేసుకున్నాము అని అంటే అఫ్ కోర్స్ నిజం తెలవాలి కదా, లేదంటే నేనే నిన్ను అడిగిన అన్ని అని అనడం ఏంది అనేసి ఇట్లా చెప్పిన అనమాట. వాడు ఇంకా ఫీల్ అయింది ఏ తెలిసి అసలు మొత్తం నీ పైకి నొక్కేసిండు, మొత్తం నీ పైకి నొక్కేసిండు. కిస్ నువ్వు అడిగినావు ఓన్లీ చీక్ పైన కిస్ నువ్వు అడిగినావు, దీనికోసం నువ్వు అడిగినావు, మీ ఇంటికి వాటర్ తాగడానికి వచ్చిందంట, మొత్తం ఏదైనా అన్ని స్టోరీస్ చెప్పింది నాకైతే. అవును వాటర్ తాగని వెళ్ళాను, బట్ ఒకసారి ఏమైంది అంటే సమ్ ఏదో బీఎస్ఎక్యూ టెస్ట్ అప్పుడే అనుకుంటా ఇంటికి వస్తా అని బుక్స్ కోసం. సో నేను కాలేజ్ దగ్గర ఒక హాస్టల్ ఉంటుంది కదా కృష్ణవేణి క్యాంపస్ అని, అక్కడ మాక్కుంటుంది. సో మనం తీసుకురావడానికి వెళ్ళినాం అనమాట. సో బుక్స్ అక్కడ తీసుకొస్తే నువ్వు కాలేజ్ దగ్గరికి రా అని కాలేజ్ దగ్గర కలిసింది అనమాట అప్పుడు. సో ఇంకా బుక్స్ కావాలని చెప్పిండు నీకు అంతే, అది మాట. సో నేను చెయ్యను చెయ్యను అన్నప్పుడు నేను ఏమని చెప్పినా, ఒకవేళ ఇప్పుడు చేసినావు అనుకో నేను అసలు చెప్పాను దీక్షిత నన్ను కొట్టినా తిట్టినా, ఒకవేళ చెయ్యలేదు అనుకో ఇప్పుడు నాతో పక్కా చెప్తున్నా నేను చెప్పేస్తా అని ఇక బ్లాక్ మెయిల్ చేసిన. ఏమి బ్లాక్ మెయిల్ చేసినా అయినా నేను చెయ్యలేను అని అంటే జస్ట్ కిష్టంగా అట్లీస్ట్ ఎప్పట్లాగా ఉండొచ్చు కదా అని అంటే నేను జస్ట్ మాట్లాడగలిగి అంతకన్నా ఎక్కువ ఏం చెయ్యలేను అంట. సరే మంచి 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 అంతే బ్లాక్ మెయిల్ చేస్తున్నా నేను మీకు చెప్తా అనే భయంతో వాడు నాకు సాయం చేస్తున్నాడు తప్ప ఇంకేమంత లేదు. అక్కడికి నేనంటే ఏమి ఇష్టం లేదు నేను అడిగిన, నేనంటే మీకు ఇష్టమా లేదంటే కోపమా అంటే కోపం లేదు ఇష్టం లేదు అంట. కాదు మీరు అడుగులేదు ఒకవేళ దీక్షితకు చెప్పేస్తాను ఏం చేస్తావు అని అడుగు. ఏంటండి ఒకవేళ దీక్షితకు మొత్తం చెప్పేస్తే నువ్వు ఏం చేస్తావు, మీరు బ్రేకప్ అయిపోయింది కదా ఎట్లా ఇప్పుడు చెప్తే ఏమైతుంది అని అడుగు. ఏమన్నారా గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు నేను ఇప్పుడు కాదు ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది మాది ఇట్లాగో. అయితే నువ్వు అడుగు అయినా
లేకపోతుంది కదా, ఇప్పుడు ఆమెకు చెప్తే ఏం చేస్తావు, ఎట్లాగో చేసేదేం లేదు కదా, అట్లా మాట్లాడు అని ఇప్పుడు ఆమెకు చెప్తే ఏమవుతుంది. ఆమె నన్ను చాలా అడుగుతు చాలా రోజుల నుంచి అడుగుతుంది, చాలా అడుగుతుంది, మస్తు ఏడుస్తుంది నాకు కాల్ చేసి నిజం చెప్పు అని. నిజంగా చెప్తున్నా, నేను చాలా సార్లు చెప్తున్నా వాడికి, ఇదో సి మనం అబద్ధంతో ఎన్ని రోజులు ఆడుకుంటాం దాంతో, అవసరం లేదు నిజం చెప్దాం దీన్ని ప్లీజ్, అది చాలా బ్లాక్మెయిల్ చేస్తుంది. మీ ఏపింటున్నా సీరియస్ చెప్తున్నా అని తిని కరకు నువ్వు జస్ట్ చిట్ మీద కిస్ అన్నప్పుడు చాలా ఏడ్చినావు రైట్? చాలా నేను లిటిల్ గా కొన్ని అక్కడ కింద చేసి ఆ రోజు చాలా ఏడ్చు. ఇంకా ఇది తెలిసింటే ఏంది, అది ఇంతగా చచ్చిపోతాను అన్నట్టు నిజంగా నేను అదే అనుకున్నా. అసలు వర్షాకి ఎందుకు చెప్తున్నావు, అది ఎందుకు సినిమా కావాలి? ఆమెకు చెప్పినందుకే నాకు తెలిసిందే, లేకపోతే నిన్ను నన్ను ఇద్దరిని చీట్ చేస్తున్నట్టు నీకు తెలుస్తుండేదమ్మా. బట్ నీతో సరే నన్ను వదిలేసింది, నీతో ఇంకొక అన్నం షీట్ చేస్తే అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నీకు తెలుసా, ఇప్పుడు నీతో ఫిబ్రవరిలో చేసిన ఫిబ్రవరిలోనే లాస్ట్ అని కలిసిందో కనే టచ్ అని అడిగి నేను మొత్తం అయింది ఫిబ్రవరిలో, నీతో చేసేటప్పుడే మొత్తం కూడా అయింది. లాస్ట్ అని చెయ్యొద్దని చెప్పు, దానికి నేను మొత్తం చెప్పేసాను అంటే కిస్ గురించి దానికి దీక్ష చెప్పాను అంట. దీక్ష చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, ఆదిత్యకి నిన్ను అట్లా ఇంకా సింకర్ గా మాట్లాడితే తప్ప నేను చెప్పలేదు. నితీష తెలియదు, నితీష చంపిస్తుంది నన్ను, నితీషకు తెలియదు కానీ వర్షాకి చెప్పిన నితీషకు తెలుసు అని అంతే. కానీ యాక్చువల్గా నితీషకు తెలియదు, నితీషకి ఎప్పుడో ఏమని తెలుసు అంటే దిలీప్ ఇంకా నేను మాట్లాడుకోవటలేమని తెలుసు, ఇప్పటికీ అదే టీమ్ లో ఉంది అది, నేను ఇద్దరు మాట్లాడుకోవటలేమనే తెలుసు. అప్పుడు ఒకసారి వన్ వీక్ గొడవ అని చెప్పేది, అప్పటి నుంచి మాట్లాడుకోవటలేము మేము అని తెలుసు దానికి. బట్ దానికి దిలీప్ అంటే అస్సలు నచ్చదు ఎందుకో. కిజ్జి తెలుసు ఏమని, నేను యాక్చువల్లీ మహేష్ కి చెప్పిన, మహేష్ అని ఉంటాడు నా ఫ్రెండ్ అన్న కైండ్ ఆఫ్, ఆడికి చెప్పిన ఇట్లా అంటే ఆడెళ్ళి చెప్పిండు. అసలు మొత్తం మీ కజిన్ వల్ల నా దేవత నా దగ్గర పట్టుకరా, నా కాళ్ళు మొక్తాం అది. మా కజినా? నేను నిజంగా కాళ్ళు మొక్తాం అది దేవత. ఈవెన్ అది ఏమంటారు వాడు ఎట్లా ఎట్లా ఎత్తున్నా తెలుసా, ఆ రోజు కూడా ఆ చాట్స్ చూసినప్పుడు కూడా డిలీట్ చేయి డిలీట్ చేయి థింగ్ ఏంటి అని అంటే దాని మార్నింగ్ కూడా కాల్ చేసిండు నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అట్లా. ఎవరికి? నాకు. కాల్ అదే మా ఫ్రెండ్ మా కజిన్ చూసిన చెప్పింది పాస్వర్డ్ ఆ రోజు 6:30 నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 ఎందుకు చెప్పినా అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా ఎందుకు చెప్పినా అది అని అంటే ఏ నేను చెప్పలేదు మా కజిన్ చెప్పిందంటే నేను మాత్రం ఏం చేయాలి, ఆమె ప్రతి ఒక్కరికి చెప్పిన నా అంటే ఆన్లైన్ లో ఎవరున్నారో వాళ్ళకి అది ఇది అని అంటే దీంట్లో మార్చేసేసే ఏం అనేసి నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి కాల్ చేసిండు, నేను ఫీడ్ చేసుకోలేదు నెంబరు నేను చాలా రోజులు అయింది, సో కాల్ చేసింది నువ్వు. అప్పుడే వాడు మెసేజ్ కూడా చేసింది నాకు, ఇట్లా 3 dots పెట్టింది కదా ఆ రోజు, అది పెట్టింది నేను నేను కాల్ చేసింది నువ్వేనా అంటే, అప్పుడు నీకు పాస్వర్డ్ తెలుసేమో వాడిది, నువ్వే చెప్పినావు కదా. అసలు ఎప్పుడు వాడు పాస్వర్డ్ తెలియదు. నిజామా? నిజంగా నాకు అసలు వాడు పాస్వర్డ్ చెప్పాడు. ఓ మై గాడ్, ఎట్లయితే తెలుసా నాకు దానికి పాస్వర్డ్ తెలుసు, మనం ఇట్లా మాట్లాడుకోవడం కుదరదు అంట, ఫేస్బుక్ లో బ్లాక్ చేయమన్నా నిన్ను. పాస్వర్డ్ ఒక్కసారి కూడా తెలియదు అంటే నా పాస్వర్డ్ వాడికి తెలిసే, మీ పాస్వర్డ్ చెప్పు అంటే చెప్పాడు, నాకు సీక్రెట్స్ ఉంటే నేను చెప్పాను నాకు అట్లా రాదు నేను చెప్పాను అంతే అంటాడు. ఇంకొక మన ముగ్గురమే కాదు ఇంకా చాలా మంది ఉన్నారా? మస్తు మంది ఉండొచ్చేమో నేను చూ, మనం ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి తెలుసు నీది నాకు నాది నీకు, తెలియని వాళ్ళతో ఎంత మంది అయితే వేసింటాడు. అయినా నువ్వు 10th class లో ఒప్పుకోవడం ఏంటి? 10th class లో థాట్స్ చేసిన చెయ్యకపోతే వదిలేస్తాను, చెయ్యకపోతే వదిలేస్తాను అని
ఈవెన్ నాకు అసలు నేను చెప్తాదే మరి, లేకపోతే నేను వాడికి లిప్ కిస్ కూడా నియర్లీ మార్చ్ 6 రోజు యాక్సెప్ట్ చేసాను. నేను వాడి బర్త్డే రోజు అడిగిండు, మే 15 అడిగిండు. నేను ఆ రోజు అడిగిన 2 మంత్స్ తర్వాత ఇచ్చినాను. అది జస్ట్ స్మూత్ అంతే, ఇట్లా పెట్టి తీసేసిన అంతే. టెన్త్ లో ఎప్పుడు చేసుకున్నారు? టెన్త్ లో మార్చ్ 9. ఓ మై గాడ్. ఒక్కసారి రాదు, ఎవ్రీ డే ప్రైమరీ బ్లాక్ లా ఎవ్రీ డే. ఏంటి ఏది? ప్రైమరీ బ్లాక్ లా స్కూల్లో స్కూల్లో ప్రైమరీ బ్లాక్ లో ఎవరు రాకముందు 8 o'clock కి ఏదో కిస్ అంటే సర్రీ అది ఎట్లా చేసుకుంటే స్కూల్లో? పొద్దున్న 8 o'clock నన్ను 7:38 కి నన్ను స్కూల్కి రప్పిస్తున్నాను. రోజు ఎవ్రీ డే చేసిండు దేవుడా. సరే మరి ఎట్లా ఎత్తున్నాను సార్? నేను మీకు చేసిన తర్వాతనే చేసిన సార్. ఇదో నువ్వు అనిపిస్తాం కాబట్టి నేను ఒక్కదాన్ని అడిగినాను. ఇంకెవరిని అడుగుతావు చెప్పు. నాకు ఎట్లా ఆ ఫీల్ ఎట్లుంటుందో తెలుసుకోవాలని నేను నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకేం లేదు అంట. సచ్ ఎన్ ఈడియట్ బా. మొన్న కూడా ఎట్లా వెటకాలని అన్నాను అనమాట, మనం చేసుకున్నామా ఏంది అనేసి అని అంటే అవును నేను ఇంకొకరి నేను ఏదో అన్నా అనమాట. సో ఇట్లా మనం చేసుకున్నామా అంటే సారీ నీకు గల మెసేజ్ వేరే వాడికి లే అని అంటే ఇంకొకరితో చేసినావా అంట. ఇట్లా మాట్లాడుతున్నాడు అసలు పగుంటా చూడని చెప్పిన ఒకటే మాట. ఏమనుకుంటున్నా అంటే టోటల్ ఎన్నిసార్లు చేసుకున్నారు మీరు? మేమా? మోర్ దాన్ 100 టైమ్స్. ఎక్సా లిప్ లాక్? లిప్ లాక్ అయితే చెప్పొద్దులే. చెప్తున్నా పక్కా 50 టైమ్స్ కన్నా ఎక్కువనే, పక్కా 50 టైమ్స్ కన్నా ఎక్కువనే. సీ అరుపులు రావే స్కూల్లో. 8 వచ్చి వస్తాడు వాడు, 8 వచ్చి వస్తాడు వాడు. ఎయిడ్స్ హెచ్ఐవి. నువ్వే అట్లా అంటే నేనే మనలే. 2 ఇయర్స్ పిచ్చి వాళ్ళక ఫోన్ చేసి నన్ను 2 ఇయర్స్ నువ్వు నా పైన ప్రామిస్ ఉంది, వాళ్ళ అమ్మ పైన ప్రామిస్ ఉంది. చెయ్యలే కానీ నా మీద ప్రామ్, వాళ్ళ అమ్మ మీద ప్రామ్. ఇట్లా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది చెయ్యలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చింది మన అంటుంది నిజంగానే చేయలేదు ఇస్తా చెయ్యలేదు. మళ్ళీ వాళ్ళు మస్తు చూస్తుంది నిజంగానే చేయలేదు మరి ఇస్తా అని చెప్తుంది వాళ్ళందరూ వచ్చి నాకు. వాడు ఇప్పుడు వాడి ఫ్రెండ్ ఒక ఉంటారు సాయికృష్ణ అని, నేను అంటుండే వాడు నిజంగా అట్లా చెప్పిండు. వాడు నిజంగా చాలా ఇట్లా చేసిండు, అందుకే నేను చెప్పినా నీకు. నిజంగా వాడు అది మాట్లాడుతుండే స్కూల్లో. ఎవరు ఉన్నారు ఆ టైంలో? 8:30 స్కూల్, 7:30 8 వస్తారు మీరు చేసుకోనికే. నువ్వు కూడా మస్తు మంచిగా బికాస్ ఆఫ్ నేను నీకు తెలుసా అసలు నేను వాడుకాను ఎవరిని లవ్ చేయలేదు, ఎవరిని కిస్ చేయలేదు, ఎవరిని హెల్ప్ చేసుకోలేదు. వాళ్ళతో ఫస్ట్ అన్ని వాళ్ళతో ఇట్లా తెలుసు ఎంత గలీజ్ ఫీలింగ్ వస్తుంది చాలు. నీకు చేసినాక కూడా ఇంకొక దాంతో చేయడం నాకు అర్థార్థం నీతో కాదు, నీతో చేసినాక మళ్ళీ నన్ను అడిగిందు నేను చెయ్యలేదని. మళ్ళీ నన్ను అడిగినతో చేసిన తర్వాత మళ్ళీ నన్ను అడిగింది. నాకు ఇది మొత్తం కిస్ మొత్తం తెలిసింది. నాకు తెలిసినాక మళ్ళీ నన్ను అడిగిండు. అదే కదా వాడు తెలుసా, వాడు తెలుసా నీతో చేసినాక నీతో కిస్ అయిన తెలిసినప్పుడు నాతో వచ్చి నా కాలు పట్టుకొని ఎట్లా చేసిందో తెలుసా? నిజంగా నమ్మబుద్ధి అయింది నాకైతే. నిజంగా ఏం చెయ్యలేదేమో, వీడు అమ్మాయి కూడా నమ్మబుద్ధి అయింది నాకు. మాకు సెకండ్ రోజు సాంస్కృతి ఎగ్జామ్ కదా, ఆ రోజు కూడా నేను తెలిసింది కిస్ గురించి. మార్చ్ 2 కాదు, నాకు దానికన్నా ముందే తెలుసు.
బట్ ఆ రోజు నైట్ కూడా మాట్లాడుతున్నాం కదా మనము ఫోన్ అప్పుడు కదా నువ్వు అన్నది నేను నీతో అన్నప్పుడు నాకు అంతకన్నా ముందే తెలుసు. అప్పుడైతే నీకు ఇంకా మన మీద కోపం ఉంది ఆ రోజు ఆ రోజు నీకు కోపం ఉంది మార్చి సెకండ్ రోజు కావాలన్న చాలా కోపం ఉండే నాకు. వాడు ఎట్లా వాడు ఎట్లా ఏడ్చిండో తెలుసా నాతో దగ్గరకు వచ్చి. నేను నాకు అప్పుడు నేను నీతో మాట్లాడినా నాకు నీ పైన కోపం ఉండే నువ్వు అడిగినావా అని.